కల్వకుర్తి తాలూకాలోని తలకొండపల్లి మండలానికి రోడ్లను మంజూరు చేయించినందుకు గాను కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్కి మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు రాములకి తలకొండపల్లి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మెదక్పల్లి నుండి ఈవాయ చౌదర్పల్లి ద్వారా మాదాయపల్లి కమన్ వరకు మిర్జల్ రోడ్ వరకు 7.3 కిలోమీటర్లు బీటీ రోడ్డును గాను 4.5 కోట్ల రూపాయలతో, అదే విధంగా రాంపూర్ నుండి డి జంగారెడ్డిపల్లి వరకు 4.5 కిలోమీటర్లు రోడ్ మంజూరు చేయించి ఆయా గ్రామాల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు మండల ప్రజల తరపున ఎంపీ ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అవినాష్ గౌడ్, ప్రహ్లాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన మండలంలో 2 రోడ్లు మంజూరు చేసినందుకు ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి, అలాగే మన పార్లమెంట్ నాతను పార్లమెంట్ సభ్యుడు కోటగంటి రాములు గారికి మరి మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 2 రోడ్లు అంటే తాలూకాలోనే 40 పిఎంజేఎస్వై కింద 40 కిలోమీటర్లు వస్తే అందులో మన మండలంలోనే 14 కిలోమీటర్లు అది ఒక రోడ్డు. ఎప్పటి నుండో డిమాండ్ ఉంది పబ్లిక్తో. మరి మేము గతంలో కూడా ఎంపీపీలో ఉన్నప్పటి నుండి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి పిఎంజేఎస్వై గ్రాంటు గత కొన్నేళ్ళుగా మరి బ్రిడ్జిలకే ఇచ్చి రోడ్లకు ఇవ్వలేదు. మరి వెల్జాల నుండి మాదాయపల్లి, మాదాయపల్లి నుండి చౌదర్పల్లి, చౌదర్పల్లికి వెళ్ళి మెదక్పల్లి వరకు బీటీ రోడ్ కనెక్ట్ చేయాలి. మరి ఆ రోడ్డు గురించి అక్కడ ఉన్న ఆయా గ్రామాల ప్రజలు, తర్వాత మరి అక్కడ ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎప్పటి నుండో ఎమ్మెల్యే గారిని కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, మరి ఇప్పుడు స్థానికంగా మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 దయాకర్ రావు పంచాయతీరాజ్ మినిస్టర్ను ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు లెటర్లు ప్రపోజల్ చేసి ఆ 2 రోడ్లు ఇప్పించినందుకు, 2 రోడ్లు లేదంటే ఒకటి మెదక్పల్లి నుండి వయా చౌదర్పల్లి, మాదాయపల్లి, మాదాయపల్లి టు వెల్జాల ఆర్ఎన్బి రోడ్ కమాన్ వరకు మరి ఒకటి 7 కిలోమీటర్ల నర, తర్వాత 4.5 కోట్లు, ఇంకొకటి రాంపురం నుండి గంగారెడ్డిపల్లి మరి ఇది కూడా దాదాపు 4.5 కిలోమీటర్లు మరి ఇది మంజూరైంది. దీనికి కూడా 3 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మరి మన తాలూకాలోనే తలకొండపల్లి మండలానికి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, ఎంపీ రాములు గారు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరి మనకు 7 కోట్ల రూపాయల రోడ్లు, 2 విలువైన రోడ్లను బీటీ రోడ్లు మార్చడానికి